ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిట్ ఛానల్ ఈ వీడియోలో సో మొత్తం మీద ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి అమౌంట్ వేస్తున్నారో లిస్ట్ అయితే ఫైనల్ అయిపోయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ పథకానికి సంబంధించి లెక్క తేలిందనమాట సో లెక్క అయితే తేలిపోయింది అంటే లబ్ధిదారుల లిస్టులు అయితే రెడీ అయిపోయి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ మంజూరులో సో మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా అయితే ప్రథమ స్థానంలో నిలిచిందనమాట సో బ్యాంక్ లింకేజ్ రుణాలు మంజూరు చేశారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు ప్రభుత్వం ఇచ్చే సున్నా వడ్డీ రాయితీని అధికారులు లెక్క తేల్చారు లింకేజ్ రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా రాయితీ ఇస్తుందనమాట అధికారులు సంఘాల వివరాలను సేకరించి సభ్యులకు అవగాహన కల్పించారు సో ఆల్రెడీ ఇప్పటికే ప్రతి డ్వాక్రా గ్రూప్లోని మహిళలందరికీ కూడా వారికి ఎంతెంత డబ్బులు పడతాయి ఏంటి అనేది గ్రూప్కి ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోవడం అయితే జరిగింది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఎంతవరకు ఇస్తున్నారంటే మూడు లక్షల వరకు ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు లక్షలు తీసుకున్న పది లక్షలు తీసుకున్నా దానికైతే వడ్డీ ఇవ్వట్లేదు కేవలం మూడు లక్షలకు మాత్రమే వడ్డీ రాయితీ అయితే ఇస్తుంది అది పదకొండు శాతం వరకు బ్యాంకులు అయితే వడ్డీ వేస్తున్నాయి సో మొత్తం మీద వడ్డీ మొత్తాన్ని పూర్తిగా భరించాల్సి ఉంటుంది కాబట్టి ఏడు శాతం వడ్డీ రాయితీతో కేంద్ర నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం చొప్పున వడ్డీ చేస్తున్నాయి అనమాట వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కో సంఘానికి అత్యధికంగా ఇరవై లక్షల వరకు లోన్లు అయితే ఇస్తున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మూడు లక్షల వరకు మాఫీ అయితే ఇక్కడ వడ్డీ మాఫీ చేస్తారు కాబట్టి ఆ వడ్డీ డబ్బులు అయితే ఇప్పుడు పడుతున్నాయి అనమాట సో ఇది ఆల్రెడీ మనకి శుక్రవారం నాడు మహిళల ఖాతాలో జమ చేయనున్నారు జగన్ గారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి